అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎస్ సార్, మొత్తం మీద అయితే ఆ విజయవాడ విపత్తుకి ఈరోజు ఉదయం నుంచి కూడా వరద ప్రభావం తగ్గుముఖం పెట్టినప్పటికి కూడా అయితే ఇప్పుడు పూర్తిగా కూడా ప్రభుత్వం అంతా కూడా ఆహార సరఫరా తర్వాత ఇతర అంశాల మీద ఫోకస్ చేసింది. ప్రధానంగా మంత్రి నారాయణ స్వయంగా ఇక్కడే ఉన్నారు. ఆయన వీటికి సంబంధించిన సప్లై కావచ్చు, ఏ ప్రాంతాలకి ఫుడ్డు నీళ్లు తర్వాత వాళ్ళకి అవసరమైన వ్యవహారాలన్నీ కూడా చూడడానికి ఆయన రంగంలో ఉదించిన పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ కూడా మనతో ఉన్నారు. సార్, ఒక్క నిమిషం సార్, నారాయణ అసలుకి ఇక్కడ పూర్తిగా అంటే ఏ వస్తువులు సరఫరా చేయాలి, ఎక్కడెక్కడికి ఏ ప్రాంతాలకి ఫుడ్డు నీళ్లు పంపించాలి అనే క్లియర్గా ఆయన తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో కంప్లీట్గా బస్సుకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి అన్నింటిని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఇక్కడ వాటర్ ప్యాకెట్లు తర్వాత ఇతర చాలా ప్రాంతాలకి దాదాపుగా 600,000 ఫుడ్ ప్యాకెట్స్ని ఆయన రెడీ చేయడానికి సిద్ధమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా అక్కడి నుంచి అన్నీ కూడా ఆయన తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి అర్థమవుతోంది. సో ఓవరాల్గా ఇప్పుడు మంత్రులు కావచ్చు, తర్వాత ప్రధానంగా స్టేడియంలో వ్యవహరించిన దాదాపుగా అన్ని ఫుడ్ ప్యాకెట్స్ని ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఫుడ్ సప్లై చేసుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చాలామందికి ఫుడ్ ప్యాకెట్స్ని మంత్రి స్వయంగా ఇక్కడి నుంచి అందించే ప్రయత్నం అయితే చూస్తున్నారు. అసలు ఆహార ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కూడా ప్రత్యక్షంగా ఆయన తనిఖీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికిప్పుడు ఉన్న దీంట్లో అసలుకి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఫుడ్డు తీసుకుని వస్తుంది. ఇతర జిల్లాల నుంచి కూడా గుంటూరు, చిత్తూరు, పక్కనున్న ఈస్ట్, వెస్ట్ ఇతర జిల్లాల నుంచి కూడా వీటన్నిటినీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇది ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఫుడ్ సప్లైస్గా అయితే మనకి కనబడుతుంది. ఇతర వీటన్నిటిని కూడా మనం చూస్తే చాలా స్టేడియం మొత్తం కూడా ఇక్కడ ఫుడ్కి సంబంధించి ఏర్పాట్లతో నారాయణ ముగ్నమైన పరిస్థితి ఉంది. మంత్రి అన్ని ప్రాంతాలకి ఏ ప్రాంతాలకి ఫుడ్ పంపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సార్ ఇప్పటికీ 600,000 ప్యాకెట్స్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా కూడా నిన్నటి నుంచి నిన్న కొంత ల్యాప్సెస్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఖచ్చితంగానండి, నిన్న కొన్ని ఏరియాలకి యాక్చువల్గా బోట్లు పైన తిరగబడే స్టేజ్లో ఉన్నాయి. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు డ్రోన్స్ని ఎక్కువ పెంచారు. యాక్చువల్గా అంటే డ్రోన్లు ఇవ్వాలన్నా మనకు ఆ ఏరియా ఎక్కడుంది పాయింట్ తెలియాలి. యాక్చువల్గా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో కూడా. కొంతవరకు అయితే డ్రోన్ యాక్చువల్గా చేయగలదు. అయినా ఇవాళ ఏంటంటే ట్రాక్టర్లు ఎంతవరకు బాగలవో అంతవరకు ట్రాక్టర్లు తీసుకుపోయి అక్కడి నుంచి డ్రోన్ ఆపరేట్ చేశారు. అయితే హెలికాప్టర్లో నిన్న మ్యాక్సిమం కవర్ చేశారు. హెలికాప్టర్ల ద్వారా మ్యాక్సిమం యాక్చువల్గా చేయడం జరిగింది. ఇవాళ యాక్చువల్గా అయితే 6 హెలికాప్టర్లు యాక్చువల్గా వచ్చినాయి. వాటి ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎవరికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక్కరికంటే ఒక్కరికి కూడా షార్టేజ్ రాకూడదు. అవసరమైతే డబుల్ చేయమన్నారు. ఈరోజు అయితే మొత్తం డబుల్ చేసాం. ఒక్క విజయవాడ నుంచే కాకుండా అటు నెల్లూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్న మా మున్సిపల్ కమిషనర్ అందరికీ చెప్పి ప్రతి ఒక్కరు మనిషికి 1,00,000 ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 100,000 ఫుడ్ ఎక్స్ట్రాగా అంటే దాదాపు ఒక 600,000 ఇవ్వాలి. భీమవరం, ఏలూరు అనే దగ్గర నుంచి 600,000 ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఒక 600,000 లంచ్, 600,000 డిన్నర్, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్కి 600,000 వాటర్ బాటిల్స్, లంచ్కి ఆ విధంగా ఏర్పాటు చేసాం. అందువల్ల ఈరోజు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే మేడం గారు ఆల్మోస్ట్ టోటల్గా మేడం గారు ఇక్కడ చూస్తున్నారు, టోటల్గా ఆల్మోస్ట్ డిస్పర్స్ చేశారు 3,00,000 పైన. మరొక గంటలో మిగతా 3,00,000 కూడా డిస్పర్స్ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నుక్కండ్ కార్నర్లో కూడా ఈరోజు. ఇప్పుడు ప్రధానంగా నెక్స్ట్ మీకు ఒక సమస్య రాబోతుంది. వాటర్ వెళ్ళిన తర్వాత అసలుకి బురద ఇండ్లలో పుడితే కూడా చేరుకుపోయింది. తర్వాత అది క్లీన్ చేయాలి, తర్వాత అంటురోగాలు వచ్చే ప్రబల పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వం సిద్ధమవుతుందా? ముందుగా ఒక అంచనా వేసుకుందా? ముఖ్యమంత్రి గారు అందుకే ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఇమీడియట్గా మున్సిపల్ శాఖ, హెల్త్ శాఖ ఇద్దరు సమన్వయంతో ఇమీడియట్గా రోడ్లన్నీ వాటర్తో క్లీన్ చేయాలన్నారు. 1-2 సార్లు వాటర్తో క్లీన్ చేయండి, ఇలాంటి అంటురోగాలు వస్తాయి. క్లీన్ చేసి దానికి చేయాల్సిన బ్లీచింగ్ అని చేయమన్నారు. దానికి ముందు జాగ్రత్తగానే అన్ని జిల్లాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ని వాళ్ళ సిబ్బందిని యాక్చువల్గా పిలిపించేసి మా సెక్రటరీ గారు, సింగాల్ గారు, అదేవిధంగా డైరెక్టర్ హరినారాయణ గారు యాక్చువల్గా అదే వర్క్ మీద యాక్చువల్గా ఆ వర్క్కి చేస్తున్నారు.
ఎక్కడ వాటర్ పోతుందో పోయిన 24 గంటల్లో ఆ రోడ్లు కానీ ఆ డ్రైన్స్ కానీ అన్నీ క్లీన్ చేసేసి నార్మల్ పరిస్థితి రావడం జరుగుతుంది. సార్ ఒక అంచనాకు వచ్చారా, ఇప్పటి వరకు 40% విజయవాడ మునిగిపోయింది అనేది ఒక అంచనా. సో దీంట్లో దాదాపుగా 3.5 లక్షల మంది పబ్లిక్ కుటుంబాలు రోడ్ల మీద రేపు పడబోతున్నాయి. దాన్ని ముందుగా ఒక అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది, పెద్ద టాస్క్. గతంలో కర్నూలు ఎక్స్పీరియన్స్ మనం కల్లారా చూసాం. సో అటువంటి టాస్క్ని ఇప్పుడు మీ ముందు ఉన్నాం. ఖచ్చితంగానండి, గత 200 సంవత్సరాలు ఎప్పుడు వాటర్ రాలేదు, ఇదే యాక్చువల్గా ఫస్ట్ టైం రావటం. అయితే దీనికి తగ్గట్టుగా మనం యాక్చువల్గా ప్లాన్ చేసుకోవాలి. గత ప్రభుత్వం కొన్ని ల్యాప్సెస్ చేసింది, రిక్విప్మెంట్ వాళ్ళు కొన్ని దగ్గర యాక్చువల్గా ఒక 500 మీటర్లు వదిలేసింది. ఇది అది కానీ కట్టుంటే కొన్ని ఏరియాలకి ఫ్లడ్ వచ్చినది కాదు. అదేవిధంగా కొన్ని దగ్గర యాక్చువల్గా వైడన్ చేసి ఉండాలి, కొద్ది కొద్ది ప్యాకెట్స్ వాళ్ళకి యాక్చువల్గా ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇన్నందువల్ల వాళ్ళు వదిలేశారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు యాక్చువల్ రివ్యూ చేస్తున్నారు. ఈ వరద తగ్గానే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని ముందు పోవడం. విపక్ష నేత విమర్శలు చేస్తున్నారు, ఏ విధంగా చూస్తారు? ఆయన ఇప్పుడన్నా ఇట్లాంటివి వస్తే బయటకు ఎక్కడ వచ్చాడని హెలికాప్టర్లు అటా తిరిగిపోయాడు, ఎవరైనా కళ్ళు నిలిపించారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇది వచ్చిన వెంటనే కలెక్టరేట్కి వచ్చి అక్కడే సెక్రటరేట్ అనుకుని అధికారులను అందరినీ అక్కడికి రమ్మని అక్కడి నుంచి చేస్తూ తెల్లవారి 3-4 చేస్తున్నారు. మళ్ళా అటు పోయి 2 అవర్స్ తర్వాత వచ్చేస్తాను. అలా ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశం ఎవరుండండి? ఆయన నిద్రపోడు, మమ్మల్ని కూడా నిద్ర మానేయటం లేదు. అదేవిధంగా కంట్రోల్ రూమ్లో లోకేష్ గారు కూడా ఉండి యాక్చువల్గా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఇంతకంటే డిజాస్టర్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. థ్యాంక్ యూ. సో నారాయణ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇప్పుడు నీళ్లు వెళ్ళబోతుంది, రేపు ఉదయం జరగబోతున్న ఇంకొక సమస్య మాకు టార్గెట్ ఉంది, మొత్తం క్లీనింగ్ చేయాలి, తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సిద్ధం చేయాలి. సో దానికి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. దానికి ముందుగానే చంద్రబాబు మాకు ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆ దిశగా కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు ఫుడ్ కూడా ఇక్కడికి చాలామందికి ఇక్కడ అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫుడ్ని అందిస్తున్నారు, తర్వాత చాలా ప్రాంతాలకి ఇక్కడ నుంచి తరలించడానికి సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఇక్కడ ఫుడ్ని అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఏదేమైనా ప్రభుత్వం పూర్తిగా కూడా అప్రమత్తమైంది. ఈరోజు నిన్న మొన్న జరిగిన కొన్ని ల్యాప్సెస్ని మిస్ కాకుండా డెఫినెట్గా అన్నీ కలిసి ఈసారి దాన్ని ఓవర్కమ్ చేయాలి ఈరోజు అనే ఒక ప్రయత్నంలో భాగంగా చాలా గట్టిగా పనిచేస్తుందని చూడాలి. మొత్తం మీద ఆ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ కనపడుతున్నాయి. మీ అందరికీ తెలుసు విజయవాడలో వచ్చిన విపత్తు, దానికి సీఎం గారే స్వయంగా ఇక్కడే ఉండి యాక్చువల్గా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మా మున్సిపల్ శాఖ, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా పక్కన ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ లేని కార్పొరేషన్స్ నుంచి, మున్సిపాలిటీస్ నుంచి యాక్చువల్గా కమిషన్ అధికారులు కూడా యాక్చువల్గా మా సెక్రటరీ గారు పిలిపించారు, దీంట్లో యాక్చువల్గా ఇన్వాల్వ్ చేశారు. అయితే వీళ్ళందరికీ ఇంకా అంటే ఎక్కడైతే వరదల్లో ఇంకా అసలు అంటే ఇంకా ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతుందో అక్కడ 4 అడుగులు 5 అడుగులు 6 అడుగుల్లో ఉండారు. అయితే ఈరోజు నుంచి తగ్గుముఖం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ఈ ఫుడ్కు సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజు అయితే 600,000 పైగా బ్రేక్ఫాస్ట్, మోర్ దెన్ 6 లాక్స్ వాటర్ సప్లై చేస్తున్నారు. నిన్న మొన్న సప్లై చేసినందుకు దాన్ని అంటే ఇంకా పెంచమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి ప్రకాశం కావచ్చు, గుంటూరు కావచ్చు, అటు నెల్లూరు కావచ్చు, ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషన్కి ఆదేశించి అక్కడి నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా 50,000 60,000 ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే 1 లాక్, ఈవినింగ్ డిన్నర్ అయితే 1 లాక్ పంపించమని ఒక్కొక్కరిని అంటే దాదాపు 5 లక్షలు యాక్చువల్గా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది. అదేవిధంగా అందరినీ కూడా వాటర్ ప్యాకెట్స్ పంపిస్తున్నాం. ఇప్పటికైతే ఆల్మోస్ట్ వాటర్ ప్యాకెట్స్ అయితే 2,50,000 దాకా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫుడ్ అయితే దాదాపు 2 లక్షల దాకా యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేశారు, ఇంకా పంపిస్తూ ఉన్నారు. బహుశా ఇంకొక 1/2 అవర్లో అన్నీ పంపించేయడం జరుగుతుంది. వచ్చిండే లారీలు ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ సంబంధించినవి. ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరు అధికారులు, ముఖ్యమంత్రి గారు, అందరు సీనియర్ జూనియర్ లేకుండా అందరికీ డ్యూటీలు వేసి యాక్చువల్గా చేసి ఈ విధంగా సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.